నచ్చిన వ్యక్తిని చూడగానే మన మెదడులో 12 భాగాలు యాక్టివేట్ అయ్యి హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఒక మంచి బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు స్టార్టింగ్లో డెమోను చూశారు కదా, ఆ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన ప్రీసెట్టు, బోర్డరు, టెంప్లెట్టు ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అనిస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి అన్నీ ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరిగా కైన్మాస్టర్ ప్రో 5.0 అబోవ్ వెర్షన్ కావాలి. మీరు ఓల్డ్ వెర్షన్ వాడుతుంటే న్యూ వెర్షన్కి అప్గ్రేడ్ అవ్వండి. న్యూ వెర్షన్ అనేది మన మహీట్ రన్నింగ్ క్రియేటర్, మన సెకండ్ ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ పైన ట్యాప్ చేయండి. న్యూ పైన ట్యాప్ చేసి ఇక్కడ కిందకి వెళ్ళిపోతే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. త్రీ లెన్స్ పైన ట్యాప్ చేసి ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో మీ ఫోన్లోకి ఆ ఫోల్డర్లో ఉన్న ఆ ఫైల్ పైన క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ 13 మహీటెక్కిన్ ఫోన్ ఉంటుంది ఫైల్ నేమ్. సో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర కానీ ఈ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఇక్కడ పైన డౌన్లోడ్ ఆల్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఆల్ పైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోయి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇలా వచ్చింది. మీరేం చేయాలంటే ఇప్పుడు నేను పెట్టిన ఫోటోస్ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేయండి. పైన మీడియా సింబల్ ట్యాప్ చేయండి. మీడియా సింబల్ ట్యాప్ చేసేసి ఇప్పుడు మీరు ఎవరి పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో, సో మొత్తం టోటల్గా 36 పిక్స్ కావాల్సి వస్తుంది. సో మినిమం ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, ఇది రీప్లేస్ అయిపోయింది. సో ఇలా రీప్లేస్ అయింది, యానిమేషన్ యాడ్ అయిపోయింది. మళ్ళీ రెండో ఫోటో, మైన మీడియా సింబల్, ఇలా మీరు అన్ని ఫోటోస్ని మీరే మాన్యువల్గా వన్ బై వన్ రీప్లేస్ చేసుకోండి. సో ఈ విధంగా పైన టిక్ మార్క్, మళ్ళీ ఇంకొక ఫోటో, పైన మీడియా సింబల్, ఇలా ఆల్ ఫోటోస్ని కంప్లీట్గా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోటో ఇలా, సో ఈ ఫొటోస్ అన్నింటినీ ఈ విధంగా మొత్తాన్ని రీప్లేస్ చేయండి, ఒక్కటి కూడా వదిలిపెట్టద్దు. సో అన్నింటినీ మీ ఫొటోస్తో రీప్లేస్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. నేను మీకు ఇచ్చాను కదా ఒక లిరికల్ వీడియో, సో ఆ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్లాక్ స్క్రీన్ దగ్గరకు వచ్చేయండి. ఈ బ్లాక్ స్క్రీన్ దగ్గరకు వచ్చి ఈ లిరిక్స్ పైన ట్యాప్ చేసి పైన సిజర్ సింబల్ పైన ట్యాప్ చేసి స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేస్తే పైన టిక్ మార్క్, ఇది కట్ అయింది. కట్ అయిన బాడీని సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ట్రాక్ చేసి ఇప్పుడు ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయింది. ఈ బ్లాక్ స్క్రీన్ పైన ట్యాప్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయింది. ఇప్పుడు మీరు ప్లే చేశారనుకోండి, ఈ 6 సెకండ్ల వరకు ఇట్లా మీకు ఆ డైలాగ్ వస్తుంది, మీరు స్టార్టింగ్లో ఉన్న డైలాగు. తర్వాత మీకు మీరు ఫొటోస్ రీప్లేస్ చేసుకున్న తర్వాత యానిమేషన్ తెలుసుగా, మీరు సౌండ్ విన్నారు, ఆ సౌండ్ ఇలా వస్తుంది. బాగుంది. ఇప్పుడు వీటికి టెంప్లెట్స్ బోర్డర్స్ పెడదాం. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. బోర్డర్ ఇమేజ్ 9:16 ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తిర పక్కన స్ప్లిట్ సింబల్, పక్కన వైట్ బాక్స్, పైన టిక్ మార్క్, ఈ యొక్క బోర్డర్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫొటోస్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేస్తే మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ అప్డేట్ తీసుకొచ్చినా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో పార్టికల్స్ టెంప్లెట్ ఉంటుంది, నేను మీకు ఇచ్చాను కదా, ఆ పార్టికల్స్ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ టెంప్లెట్ని ఇలా రొటేట్ చేయండి. రొటేట్ కరెక్ట్గా చేసి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. ఫుల్గా అప్లై అయ్యే వరకు డ్రాగ్ చేసి ఆడియో సింబల్, సౌండ్ తగ్గించడం, పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే టెంప్లెట్. సో కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, లాస్ట్లో స్క్రీన్ అని ఉంటుంది, చెక్ చేసుకోండి. స్క్రీన్ పైన టిక్ మార్క్. ఇప్పుడు మీరు ప్లే చేశారనుకోండి, మీకు ఆ డైలాగ్తో కలిపి ఈ యొక్క వీడియో అయితే ప్లే అవుతుంది. చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేసుకుంటారో చెప్తాను. ఇక్కడ షేర్ సింబల్ చూసారా, దీన్ని ట్యాప్ చేసి 720x1080 మీకు నచ్చిన క్వాలిటీలో బిట్రేట్ మాత్రం 8x9 MBPS పెట్టుకొని సేవ్ చేయండి. మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.